హలో గైస్, మీరు చూస్తున్నారు జ్ఞానేష్ జ్ఞాను యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పూనకాలు అనేది నిజమా కాదా, దెయ్యం పట్టడం నిజమా కాదా, మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీకు అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి, నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది బాగానే వస్తున్నారు, బట్ వాచ్ టైం అనేది లేదు. పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ టాపిక్ మీద. నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరికైనా చెప్పడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దెయ్యం పట్టడం వంటివి పల్లెటూళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ కామెడీ ఏంటంటే పూనకాలు రావడం, దెయ్యాలు పట్టడం బాగా డబ్బులున్న వాళ్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, పొలిటీషియన్స్కు ఎప్పుడూ పుట్టవు. వారు ఎప్పుడు పూనకాలతో ఊగిపోవడం మనం చూడం. మన విలేజెస్లో అలాగే దాంట్లో కొన్ని పూర్ ఫ్యామిలీస్ ఇళ్లలో తాగుబోతులు, జూదగాలు ఉన్న చోట్ల ఇలాంటి హడావిడి చూస్తాము. ముఖ్యంగా ఈ పూనకాలు స్త్రీలలో ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీకు ఒక కామెడీ చెప్తా వినండి. రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నా. అది ఏంటంటే కొన్ని విలేజెస్లో పూనకాలు వచ్చినప్పుడు ఏకంగా మొబైల్ ఫోన్ నుంచి కాల్ చేసి మరీ మాట్లాడించి గొప్పగా ప్రచారం పొందుతున్నారు. ఫ్రెండ్స్, పూనకాలు లేదా దెయ్యం పట్టడం ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి దొంగ వేషాలు, మామూలుగా మాట్లాడితే ఎవరు వినరని లేని పూనకానికి పూనుకుంటారు, దయ్యం పట్టినట్లు నటిస్తారు. మనసులో ఉన్న తిట్లు, శాపనార్థాలు, ఆందోళనలు, అవసరాలు భయపెట్టేందుకు దయ్యం పట్టడం లేదా పూనకాలు ఆవిహించడం వంటి ముసుగులో కేకలేస్తుంటారు. ఇలాంటి పూనకాలు వచ్చినప్పుడు లేదా దయ్యం పట్టినప్పుడు నాలుగు పడితే వదలగొట్టచ్చు, లేదా అడిగిన మాంసం బంగారం ఇచ్చి సంతృప్తి కలిగించే కార్యక్రమమే చేస్తే దయ్యం మాయమవుతుంది, పూనకం పూర్తవుతుంది. ఇక రెండోది, ఇది ఒక మానసిక రబ్బు. మనసులో ఉన్న ఎన్నో కష్టాలు, బాధలు మితిమీరినప్పుడు వాళ్ళ మైండ్ కంట్రోల్ లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. దీన్నే హిస్టీరియా అంటారు. హిస్టీరియా అంటే ఒక మనిషి మానసిక జబ్బు. ఇది ముఖ్యంగా మనం స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. రోజు తాగి వచ్చి తన్నే భర్త, చదువు సంధ్య మానేసి బలాదూరుగా తిరుగుతూ వచ్చి వేషాలు పారేసుకునే కొడుకులు, అత్తారిళ్ళు భరించలేక మానసికంగా ప్రతి క్షణం కుమిలిపోతున్న ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు మనకి తెలియకుండానే మన బాడీలో కొన్ని వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి టైంలో వాళ్ళ మైండ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వాళ్ళు వింత వింత ప్రదర్శనని ప్రదర్శిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా వినండి. మన ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచి డీజే కాంటెస్ట్కి కానో లేదో ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి. అక్కడ చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ నుంచి సౌండ్ చాలా గట్టిగా రావడం వల్ల మన బాడీలో కొన్ని వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఏమీ ఆలోచించకుండానే డ్యాన్స్ వేస్తూనే ఉంటాం, పక్కన ఎవరున్నారు అనేది ఏమీ పట్టించుకోం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. పూనకాలు వచ్చినప్పుడు ఆ డప్పు నుంచి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్గా వీక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొన్ని వైబ్రేషన్స్ కలుగుతాయి. అంతే, ఇంకా డప్పు ఎంత బాగా కొడితే అంత బాగా డ్యాన్స్ వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. మనం ఎప్పుడైతే ఆ డప్పు కొట్టడం స్టాప్ చేస్తామో ఇక వాళ్ళు డ్యాన్స్ వేస్తారేమో మీరే చూడండి. ఒకవేళ వేశారే అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా యాక్టింగ్ చేస్తున్నారనే అర్థం. ఫ్రెండ్స్, నేను కొన్ని సందర్భాలలో దయ్యాల్ని విడిపించడం అని విన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ దయ్యాల్ని విడిపించడం అంటూ ఏమీ ఉండదు. సైంటిఫిక్గా ఆలోచిద్దాం. మనం దయ్యం పట్టిన వాళ్ళని ఒక దర్గాకి తీసుకెళ్ళామనుకోండి, అక్కడికి రావడానికి దయ్యం పట్టిన వాళ్ళు మనల్ని అక్కడికి పోనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న వారిని మనం గుడికి తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా ఎలా వస్తుందో మీకు చెప్తా వినండి. మన గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం గంట కొడతాం. గంట కొట్టడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే అక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నుంచి, కర్పూరం నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి ఒక్కసారిగా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఊగిపోతారు. అలాగే అక్కడ ఉన్న ముజాఫర్ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే రోజ్ వాటర్ని తీసి వాళ్ళ మీద చల్లుతాడు. ఇక అంతే, దయ్యం ఉండదు, భూతం ఉండదు. అకార్డింగ్ టు సైన్స్ దయ్యాలు లేవు, దయ్యాన్ని ఎవరు చూడలేం కూడా, ఎందుకంటే అవి లేవు కాబట్టి. చనిపోయాక ఆత్మలు దయ్యాలు అవుతారని, తీరని కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అవి తీరేదాకా వదలవని వారికి పట్టిన దయ్యాల్ని మంత్రకాళ్ళు వేపాకుతో, పొగలతో ఓం హోం క్రిం బ్రిమ్ అని అంటేనే మాత్రం పోగొట్టగలమనేది చాలా ఫూలిష్నెస్.
అవసరాలకి తీరని ఆత్మలు అవి ఏవైనా సరే దెయ్యం రూపంలో అమాయక ఆడవాళ్ళని ఆవహిస్తే ఆ దెయ్యాలకి ఏం లాభం? ఏది ఎవరైనా గొప్ప మినిస్టర్నో లేదా కోట్ల డబ్బు ఉన్న వాళ్ళతో ఉంటే వాళ్ళ కోరికలు సెకండ్స్లో జరిగిపోతాయి. ఇలా అమాయకపు స్త్రీలను పట్టుకుంటే ఏమీ రావు, ఏమీ జరగవు కూడా. భర్త హ్యాపీగా ఉంచడం, అత్త సరిగ్గా చూసుకోవడం చేస్తే ఇలాంటివి అసలు ఏమీ ఉండవు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. ఆరోగ్యం జాగ్రత్త, బాయ్ బాయ్.